వెల్కమ్ బ్యాక్ వంశీ గారు. నమస్తే అండి. నమస్కారం రాజుగారు. పవన్ పై కేసుకి ప్రభుత్వం రంగం సిద్ధం, ఈ వాలంటీర్ల మీద కామెంట్స్ చేసినందుకు. మొన్న నరేంద్ర మోదీ గారితో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో సమావేశం అయ్యారు. ఈరోజు ఉదయం నడ్డా గారితో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి విజయవాడలో, ఢిల్లీ నుంచే విజయవాడ వస్తున్న నేపథ్యంలోనే ఈలోపే వాలంటీర్ల మీద మాట్లాడారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిపైన కేసు నమోదుకి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది, ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఏంటి, మోదీ గారు అమిత్ షా గారితో భేటీ అయితే ఇక్కడ కేసులు నమోదు చేస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. అయితే కేసు నమోదు చేయటానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటి, వాలంటీర్స్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అవి ఒక మూడు పత్రికల్లో వచ్చినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేయాలన్నారు. మనం గతంలో కూడా చెప్పాం, వాలంటీర్స్ని ఆయన డైరెక్ట్గా హిట్ చేయలేదు, ఆయన వాలంటీర్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం లేదా వైసీపీలో ఉన్న కొంత పెద్దలు దుర్మార్గాలకి పాల్పడుతున్నారు, ఇది నేను అందరూ వాలంటీర్ని అనటం లేదు, ఆ డేటా చౌర్యం జరుగుతుంది, ఆ చౌర్యం ద్వారా మహిళల మీద ఈ రకమైనటువంటి టార్గెట్స్ జరుగుతున్నాయనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ కొందరు వాలంటీర్లు ఇటువంటి తప్పులు కూడా జరుగుతున్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ దానికి ప్రభుత్వం దాన్ని వేరే రకంగా అన్వయించి అది పూర్తిగా వాలంటీర్స్ని అన్నారు అనే విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది కేసు మిస్సింగ్, మహిళలు మిస్సింగ్ కానీ మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, జరిగింది, జరుగుతున్నాయి. అయితే వీరు చెప్పినటువంటి సంఖ్య, వారు చెప్పినటువంటి సంఖ్య మధ్య వేరియేషన్స్, 29,000 కేసులు మిస్ అయ్యారనేటువంటి దాంట్లో, నేరాలు జరిగినటువంటి దాంట్లో వారు చెప్తుంది వీరు చెప్తున్న దానికి వేరియేషన్స్, అంతే తప్ప ఇంకా అక్కడెక్కడా కూడా అంశం లేదు. రైట్, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వు, ముఖ్యమంత్రి గారు తెలవకుండా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేయటం అని. దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీగా ఒక సమాధానం ఇచ్చారు. ఏమని ఇచ్చారు, నేను కేసుకి సిద్ధం, నేను జైలుకు వెళ్ళటానికి సిద్ధం, నన్ను చిత్రహింసలు పెట్టినా కూడా నేను సిద్ధం, మీరిప్పుడు ఏదైతే కేసు నమోదు చేయమని మీరిచ్చినటువంటి జీవోనే మీ ప్రభుత్వం పతనానికి సిద్ధం కావాలి అని నినదించారు. సై నేను సిద్ధంగా ఉన్నాను, మీరు చూసుకుందాం రండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడారు. అంటే దాదాపు ఇక నా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చబోతూ ఉన్నది. అందుకనే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా టార్గెట్గా, పవన్ కళ్యాణ్ టార్గెట్గా బాణాలని వదులుతూ ఉన్నది, ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎన్డీఏతో అంటే నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ జరగటం, తర్వాత అమిత్ షాతో భేటీ జరగటం, నడ్డాతో భేటీ జరిగిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారంటే ఈ వారం రోజుల్లో వ్యవధిలో అప్పుడు చేయకుండా దీని వెనక అక్కడ జరిగినటువంటి మైత్రి లేదా అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ అక్కడ డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రికి వాలంటీర్కి సంబంధించిన అంశాన్ని ఫిర్యాదు చేయటం కావచ్చు, డేటా చౌర్య అంశాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన ఆయన ఫిర్యాదు చేయటం కావచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి పవన్ కళ్యాణ్ని అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశం. అసలు ఎవరైనా, అసలు దీంట్లో ఈ కేసులో చాలా స్పష్టంగా ప్రజలకున్న అనుమానాలు రెండండి. ఒకటి, ఈ కేసుకు సంబంధించి డేటా చౌర్యం జరిగింది, హైదరాబాద్ నానక్రామ్గూడలో ఎఫ్ఓఏ అనేటువంటి కార్యాలయంలో ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. ఈ డేటా చౌర్యం లేదా ఆ సమాచార సేకరణ ద్వారా అవి ఉల్లంఘన అనేటువంటి అంశాన్ని ఆయన రెండో అంశాన్ని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ద్వారా మహిళల ట్రాఫికింగ్ జరుగుతుంది లేదా దీని ద్వారా వారిని బెదిరింపులు లేదా అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ డేటా చౌర్యం ద్వారా అని ఆరోపించారు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం ఏం చెప్పాలి, డేటా చౌర్యం జరగలేదు అని చెప్పాలి, లేదా హైదరాబాద్ ఆఫీసులో లేదు, అది మాకు సంబంధం లేదు అని చెప్పాలి, లేదా జరిగి ఉంటే దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఉండాలి, లేదు ఇది ఎక్కడా కూడా ఇది మా పరిధిలోనే ఉంది, మా ప్రభుత్వ పరిధిలోనే ఉంది,
అని వారు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి, లేదా జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పాలి. అంతేకాని దాని గురించి ఎక్కడా మాట్లాడరు, దాని గురించి స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఎక్కడా ఇవ్వరు, వాటి సమాచారాన్ని ఎవరికి వివరించరు. దాని మీద సమాధానం చెప్పకుండా ప్రశ్న అడిగినందుకు, అభిప్రాయాన్ని మనకు వారికి వచ్చినటువంటి అంశాన్ని లేవనెత్తినందుకు దాని మీద కేసు నమోదు చేస్తూ ఉంటారు. కేసు నమోదు నిజంగా డేటా చౌర్యం జరిగితే దాని మీద కేసు నమోదు చేయాలి. హైదరాబాద్ ఎఫ్ఓఏ ఏజెన్సీలు ఉంటే దాని మీద కేసు నమోదు చేయాలి. అంతేగాని కేసు అడిగినందుకు, నిలదీసినందుకు, తప్పు జరుగుతుందని చెప్పినందుకు దానిపైన కేసు నమోదు చేయటం ఏంటి? ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తిమైన పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయటం ఏంటి? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి అంశం. ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట ఉండి పేర్నాని గారు కూడా ఇంతకుముందే, సై మేము కూడా సిద్ధం, నరేంద్ర మోదీ గారిని కలిస్తే ఏంటి, అమిత్ షా గారిని కలిస్తే ఏంటి, ఎవరిని కలిస్తే ఏంటి, ఏమి ఇంకా ఆయన ఏదో అన్నారు, అవన్నీ ఎందుకులేండి, ఒకసారి బయట ప్లే చేయండి. మనకి వారు మనల్ని విచారణ చేయమని, ప్రాసిక్యూషన్ నోటీస్ చేయమని చెప్పి కోర్టుకి వెళ్తా ఉన్నారు. దీని మీద మనం పోరాటం చేస్తున్నాం, సంసిద్ధంగా ఉండండి. ఓకే జగన్, చెప్పారు కదా సై అంటే సై అని, రెడీ రా చూసుకుందాం. జగన్ గుర్తుపెట్టుకో, వాలంటీర్ వ్యవస్థ యువతని 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 164.33 రూపాయలతో కొనేసావు జగన్. నువ్వు మోసం చేసినందుకు యువతని మేము తిరగబడతాం. జనసేన యువతకు అండగా ఉంటుంది, వాలంటీర్లకు అండగా ఉంటుంది. ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జగన్ పోవటం, ఇక్కడికి ఎన్డీఏ రావటం, మన ఆంధ్రప్రదేశ్లో మనది బలమైన పాదముద్ర ఉంటుంది, మన ముద్ర ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అయిపోయిందండి మొత్తం. ఏంటి అయిపోయేది? అండ్ జగన్ గారిని అంటే ఇంటికి పంపించాలంటే చర్లపల్లికి జైలుకి పంపించాలంట. ఓ పవన్ కళ్యాణ్, ఛాలెంజ్ చేస్తున్నా, తల్లకిందులు తపస్సు చేయి. నువ్వు చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి తల్లకిందులు తపస్సు చేయండి, రండి, ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించు, నీ చేతనైతే నీ దమ్ముంటే జైలుకి పంపిస్తానో పంపించు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అయిపోయింది. ఫైర్ మీద అన్నారు. సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం వాలంటీర్ల విషయంలో మరికొంత స్పష్టత ఇచ్చే విధంగా మాట్లాడారు. 2.5 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాలంటీర్ని వాళ్ళని వాలంటీర్లుగా నియమించి వాళ్ళకి 5,000 రూపాయల వేతనం ఇస్తూ వారి పనిని, వారి శ్రమని, వారి నైపుణ్యతని దోచుకుంటున్నారు, వారిని మోసం చేశారు. వారికి ఇచ్చేటువంటి వేతనం రోజుకి 164 రూపాయలు, అంటే ఆయన 164.33 రూపాయలు అన్నారు కదా. సరే, 33 పైసలు మనం తీసేసుకున్నా కానీ 164 రూపాయలు అని చెప్తే, లేదా 165 రూపాయలు అని చెప్తే, ఇంత దీంతో మీరు మోసం చేస్తున్నారు అని వారి పక్షాన నేను పోరాడతా, వారి పక్షాన నేను అండగా ఉంటా, వారికి వారి న్యాయం జరిగేంత వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్పడం ద్వారా ఇప్పుడు వాలంటీర్ల వైపుకి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. వాలంటీర్లకి వ్యతిరేకంగా ప్రభుత్వం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం అలా కాదు అని చెప్పని చెప్పాలి అని అంటే, వారికి రోజుకి 500 రూపాయలు జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం అనౌన్స్ చేయాలి, అంటే నెలకు 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే విధంగా అనౌన్స్ చేయాలి. మరి ప్రభుత్వం 15,000 ఇచ్చే విధంగా అనౌన్స్ చేసిద్దా? ఇప్పటికే 140 రూపాయలు 140 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు కదా వారు నెలకి. మరి ఇప్పుడు వాలంటీర్లకి, వాలంటీర్ల తలపున పోరాటం చేయటానికి, వాలంటీర్లకి గౌరవ వేతనం ఇవ్వటానికి, వాలంటీర్ల జీవితాలని బాగు చేయటం కోసం పవన్ కళ్యాణ్, నేను సిద్ధంగా ఉన్నాను, నేను వాళ్ళ పక్షాన పోరాడతాను అని అంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం విలన్, ఇప్పుడు ప్రభుత్వం అవుతుంది. వాలంటీర్లకి విలన్ ఎవరయ్యారు అని అంటే, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ని విలన్ చేయాలని చూశారు ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసినటువంటి రివర్స్ కౌంటర్కి వాలంటీర్లకు విలన్ ఎవరయ్యారు, ప్రభుత్వం అయింది. ఇక్కడ గేము చేంజ్ అయింది. అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడూ కూడా వాళ్ళకి వ్యూహాలు బలంగా ఉంటాయి, ప్రతిపక్షాలకు అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఎందుకనంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము 10,000 ఇస్తాము అని చెబితే 280 కోట్లు అయింది. 10 అంటే వాళ్ళు బడ్జెట్తో కూడుకున్న అంశం. అందుకని వాళ్ళు అట్లా డైరెక్ట్గా ఆ అపాయింట్ చేసి చేయడానికి కూడా సాధ్యం కాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం వేసినటువంటి ఎత్తుగడ, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్ల విషయంలో అనవసరంగా కదిలించి రాద్ధాంతం చేసి దానిపైన వాళ్ళు వివాదాన్ని సృష్టించి ఆయన్ని దిష్టి బొమ్మలు తగలబెట్టించి, ఆయన బొమ్మలు చెప్పులతో కొట్టించి,
ఆయన వచ్చే బొమ్మల్ని ర్యాలీలు చేపించే విధంగా వాళ్ళు ఆ ప్రయత్నాలు చేశారు. సరే సక్సెస్ అయిందా కాలేదా దాంట్లో అనేది అది వేరే విషయం. ఎందుకంటే అసలు పెద్ద ఎక్కడ పార్టిసిపేషన్ జరగలేదు. వైసీపీ నాయకులు కార్యకర్తలు వచ్చి పార్టిసిపేషన్ చేశారు. అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుందో దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, వాళ్ళ వైపు నేను పోరాడతాను, వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలి, వాళ్ళకి లేదా 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయించాలి, బిజినెస్ క్రియేట్ చేయించండి, అంతేగాని మీరు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తే కుదరదు అని చెప్పని చెప్పటం ద్వారా, వారితో ఆ కామెంట్ చేయటం ద్వారా, వాలంటీర్ల తరపు నేను పోరాడతానని చెప్పడం ద్వారా రిస్క్లోకి వెళ్ళింది ఎవరయ్యా అంటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వైపు ప్రయాణం చేయాలని ఆలోచిస్తారు కానీ ఎవరైనా గౌరవ వేతనం ఇస్తాము, 10,000 ఇస్తాము, లేదా మీకు ఇంత ఇదిగా ఎంప్లాయ్మెంట్ ఈ రకం క్రియేట్ చేస్తాము, లేదా ఈ రకంగా మీకు బిజినెస్ క్రియేట్ చేస్తామనే వైపు ప్రజలు వాళ్ళు వాలంటీర్లు ఆలోచిస్తారు. అంతేగాని మాకు తక్కువ జీతాలు ఇచ్చినా పర్లేదు, మా శ్రమ దోపిడీ చేసినా పర్లేదు, మాకు నైపుణ్యత ఉన్నప్పటికీ మాకు అంత విలువ లేకుండా మాకు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా మేము సర్వీస్ చేస్తూనే ఉంటాము, మేము ప్రజాసేవ చేస్తూనే ఉంటాము అని చెప్పి ఎవరు కూడా అనుకోరు. ఆ రకంగా సరే అనుకుంటున్నారు అని అనుకున్నారంటే అది వాళ్ళు కావాలని ఏదో దాన్ని ఒప్పుకోలేక దాన్ని తప్పుకోలేక ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో ఉంటారు తప్ప, వారికి ఇప్పుడు 20,000, 15,000, 20,000 జీతాలు ఇస్తాము అని అంటే వాళ్ళు వాళ్ళ వైపు ఉంటారా, లేకపోతే 5,000 ఇచ్చిన చాలని చెప్పి ఉంటారా? ఎక్కడైనా చిన్న లాజిక్. 10 లక్షల రూపాయలు పెట్టి మీ చేత వ్యాపారం పెట్టిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటారా, లేకపోతే 5,000 రూపాయలు చాలు మాకు 10 లక్షల రూపాయలు వ్యాపారాలు వద్దు, మేము వ్యాపారాలు చెయ్యము, మాకు అసలు నైపుణ్యత లేదు, మేము 5,000 రూపాయలు తీసుకొని ఇల్లు తిరుగుతామని చెప్పని అక్కడ ఉంటారా, ఎక్కడ ఉంటారు? డెవలప్మెంట్ అది ఎవరైనా అభివృద్ధిని కోరుకుంటారు, ఎవరైనా వాళ్ళ ఆలోచనలు కోరుకుంటారు. మరి అటువైపు వెళతారా, లేకపోతే ఇటువైపు వెళ్తారా, ఇటువైపు ఉంటారా అన్నటువంటిది ఇప్పుడు చాలా లాజికల్ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో భాగంగానే జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ డేటా చౌర్యానికి సంబంధించి ఆయన అమిత్ షా గారితో కంప్లైంట్ చేశారు కాబట్టి ఇక్కడ కేసు నమోదు చేశారు. ఇంతే, అక్కడ అమిత్ షా గారితో కంప్లైంటు, ఇక్కడ కేసు నమోదు. వాలంటీర్ల పక్షాన పవన్ కళ్యాణ్, వాలంటీర్లు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం. ఇది గేమ్ చేంజ్ అయింది. ఇక ఇప్పుడు జరగబోయేటువంటి గేమ్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఈ అంశం గురించి చూడాలి. ఇక నెక్స్ట్ చాలా కీలకమైనటువంటి ఒక